అందరికీ నమస్కారం అండి సామాన్యంగా ప్రతి ఇంట్లో కూడా తండ్రికి అంటే చాలా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అసలు నాన్నకి అంటే ఎందుకంత ఇష్టము ఈ విషయాన్ని మనము నాన్నకి కూతురే ఎందుకు ఇష్టము అన్న కథలో తెలుసుకుందాము సాయంత్రం ఏడు గంటలైంది ఇంకా సంజ అమీర్పేట నుంచి రాలేదు అప్పటికి ఎన్నిసార్లు గోడ మీద ఉన్న గడియారం వైపు చూసిందో దమ ఎందుకే తెలియదు ఆ రోజు శనివారం కావటం వల్ల భర్తకి చపాతీలు పిల్లలకి పూరీలు పూరీలోకి పన్నీర్ కూర చేస్తూ మరొక పక్క కూతురింటికి రాలేదా అని ఆలోచిస్తూ గడియారం వైపు చూస్తుంది ప్రవచనాలు విని ఆఫీస్ నుంచి లేటుగా వస్తానని దమయంతి భర్త తెప్పాడు రామాయణంలో సీతారాముల వైవాహిక జీవితాన్ని గురించి చాగంటి గారు వారం రోజులుగా ఎల్బీ నగర్లో శివాలయంలో ప్రవచనాలు చెప్తుంటే అవి వినటానికి వెళ్తున్నాడు ఆయన మోహన్ ఇన్సూరెన్స్ కంపెనీలో అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆలస్యంగా వస్తానని చెప్పాడని సంతోషించాలో కూతురు ఇంటికి రాలేదని కంగారు పడాలో అర్థం కాలేదు దమయంతికి రోజు సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేది టీవీ చూడటంలో మునిగిపోయిన కొడుకు శ్రవణ్ పిలిస్తే పలకలేదు దాంతో అరే న్యూస్ ఛానల్ పెట్టు అని గట్టిగా అరిచింది దమయంతి ఏ మూడులో ఉన్నాడో న్యూస్ ఛానల్ పెట్టాడు సంజ తర్వాత పుట్టాడు శ్రవణ్ ఇంజనీరింగ్లో ఈ మధ్య చేరాడు టీవీ ఫోను ఇవే వ్యాపకము ఈ కాలం పిల్లలకి ఏం చెప్పేలా లేదు అనుకుంటున్న దమయంతి కళ్లకు మెట్రో రైల్లో సాంకేతిక లోపము ఆగిన రైలు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు అన్న స్క్రోలింగ్ పడింది అమ్మయ్య సంజయ ఎక్కిన ట్రైను ఆగిపోయి ఉంటుంది అనుకుంటుండగానే సంజ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఏమ్మా సంజ ఎక్కడున్నావు అన్న తల్లి మాట పూర్తి కాకముందే మెట్రో ట్రైను ట్రబుల్ ఇచ్చిందమ్మా ఎనిమిది గంటలకల్లా ఇంటికి వస్తా కంగారు పడకు అనటంతో దమయంతి మనసు తేలికైంది మెట్రోలో ఉన్న సంజయకి అమ్మ ఎక్కడ ఆదురుదా పడుతుందో అన్న ఆలోచన బాధ పెడుతుంది సంజయ ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయింది వస్తూనే వంటగదిలోకి వెళ్ళి ఇంకా వంటగదిలోనే ఉన్నావా అమ్మ ఏదో కొంచెం ఆలస్యమైంది నేను వచ్చి సాయం చేస్తానని చెప్పా కదా టిఫిన్లు వండేందుకు అంత ఎందుకు అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రము ఇరవై ఏండ్లుగా అనారోగ్యంతో ఉన్నావు చెప్తే వినవు నాన్నేమో తొందరగా ఇంటికి రాడు ప్రవచనాలు బాతాకానీలు చేస్తుంటాడు నువ్వు వెళ్ళు నేను డైనింగ్ హాల్లో అన్నీ సర్దుతా స్నానం చేసి వచ్చాక అందరం కలిసి తిందాము అని పూరీలు మంచినీళ్ళు టేబుల్ మీద సర్ది స్నానానికి వెళ్ళింది సంజ సంజ బయటికి రాగానే బాల్కనీలో ఉన్న తల్లిని చూసి అమ్మ అని ఎంత పిలిచినా రాకపోయేసరికి బాల్కనీలోకి చూసింది సంజ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావమ్మా అని అడిగింది నాన్న పది నిమిషాల్లో వస్తానన్నారు ఆయన వచ్చాక తిందామని ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు డాక్టర్ ఏం చెప్పారు తొందరగా తిని మాత్రలేసుకుని పడుకోమన్నారు కదా ఆ మాట వినవెందుకు నువ్వు తినకపోతే నేను తినను అని మొండికేసింది సంధ్య దాంతో దమయంతికి కూతురుతో తినక తప్పలేదు ముగ్గురు తిన తర్వాత సంధ్య నువ్వు పడుకోమ్మా నాన్న వస్తే నేను పెడతాలే అని సంధ్య చెప్పడంతో దమయంతి రూమ్లోకి వెళ్ళి పడుకుంది మరుసటి రోజు ఆదివారం కాబట్టి లేటుగా లేవచ్చు అనే ఆలోచనలో ప్రవచనాలు అయిపోయాక రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరుకున్నాడు మోహన్ సంజ చదువుకోవటం చూసి డైనింగ్ హాల్ వైపు వెళ్ళాడు వెనకనే సంజ వచ్చి తండ్రికి టిఫిన్ పెట్టి తను కూడా బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంది ఉదయము ఎప్పుడు లేచిందో తెలియదు ఇల్లంతా శుభ్రం చేసి ఎనిమిది గంటలకల్లా టిఫిన్ రెడీ చేసింది దమయంతి తొమ్మిది గంటలకు లేచిన మధు లేస్తూనే దమయంతితో ఏదో మాట్లాడాలని పిలిచాడు నిన్న ప్రవచనాలు వింటుంటే వెనక నుంచి తెలిసిన గొంతు వినిపించింది చూస్తే నా చిన్ననాటి స్నేహితుడు గోపి కనిపించాడు ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వచ్చాడట ఎల్బీ నగర్లో ఉంటున్నాడు వాడికి మనలాగే ఒక కొడుకు ఒక కూతురు కొడుకు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడ్డాడట మన సంజకి ఏడు జోడు అమ్మాయికి కూడా అమెరికా వెళ్ళాలనే కోరిక ఉంది కదా పెళ్లి చేసుకున్నాక అక్కడే ఎంఎస్సీ చేస్తుంది ఏమంటావు అన్నాడు భార్యతో సంజకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాకు తెలిసి అమెరికా వెళ్ళాలన్న కోరిక కూడా లేదు అయినా సంజకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు నిండాయి అంతే కదా బీటెక్ ఇప్పుడే పూర్తయింది అప్పుడే పెళ్ళెందుకు అని దమయంతి చెప్పినా వినకుండా మోహన్ సంజను బలవంతంగా ఒప్పించాడు అమ్మను నువ్వు ఆరోగ్యంగా చూసుకుంటా అంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటా అంది సంజ సరే తల్లి అన్నాడు ఆ వెంటనే మగపెళ్ళివారు రావటము ఇద్దరూ ఇష్టపడటము పెళ్లి చకచకా జరగటము అంతా జరిగిపోయాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సంజని అల్లుడు మధుని విమానం ఎక్కించి ఇంటికి వచ్చారు దమయంతి మోహను మూడేండ్లు గిర్రను తిరిగిపోయాయి ఈ మూడేండ్లలో సంజా మధు హైదరాబాద్ రానే లేదు కరోనా మహమ్మారి వాళ్లను కట్టడి చేసింది ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు న్యూయార్కులో టైం రాత్రి పన్నెండు గంటలు కూతుర్ని పడుకోబెట్టి సంధ్యా ల్యాప్టాప్ మూసేసింది లైట్ ఆపేద్దామని వెళ్తుంటే సైలెంట్ మోడ్లో ఉన్న సెల్ ఫోను లైట్ వెలిగి ఆరుతూ కనిపించింది దాంతో ఫోన్ వైపు వెళ్ళింది నాన్న దగ్గర నుంచి ఫోను ఈ టైంలో నాన్న ఎందుకు ఫోన్ చేశారు అనుకుంటూ కంగారుగా ఫోన్ చేతిలోకి తీసుకుంది సంజ హలో అనగానే అమ్మ సంజ అంటూ నాన్న గొంతులో కంగారు ఏదో జరిగిందని మనసు కీడు శంకించింది ఏమైంది నాన్న అని అడుగుతుంటే నాన్న చెప్పలేకపోతున్నారు అమ్మ సంజ అమ్మ సంజ అంటున్నారే కానీ విషయం చెప్పటం లేదు రెండు మూడు సార్లు అడిగితే అమ్మ ఇంకా లేదమ్మా అని ఏడుస్తూ చెప్పాడు సంజ గుండె పగిలిపోయింది అదేంటి అమ్మ వయసు యాభై ఏళ్లే కదా అప్పుడే ఏమైంది నిన్ననే నాతో మాట్లాడింది ఆరోగ్యంగా ఉన్నా అంది ఏమైంది అమ్మకు నాన్న పడుతున్న టెన్షన్ భరించలేక గుండె ఆగిందా ఎన్నో ఆలోచనలు ఏం చేయాలో అర్థం కాక సంజకు మైండ్ పనిచేయటం లేదు మరోపక్క మధు ఇంట్లో లేడు ఆఫీస్ పని మీద టెక్సాస్ వెళ్ళాడు ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ మధుకి ఫోన్ చేసింది తీయగానే నాన్న ఫోన్ చేశాడు అమ్మ గుండెపోటుతో చనిపోయిందట మనల్ని రమ్మంటున్నాడు అని చెప్పగానే మధుకేమీ అర్థం కాలేదు కరోనా తగ్గి ఈ మధ్యనే కొంచెం సెటిల్ అయ్యాం అనుకుంటుండగానే అత్తగారికి ఇలా అయిందేంటి అనుకుంటూ ఏం చేద్దామని సంజన్ అడిగాడు ఏం చేద్దామంటావేంటి మనం వెళ్ళాలి కదా అంటుంది సంజ మధు టెక్సాస్ నుంచి న్యూయార్క్ రావాలి అందరూ కలిసి బయలుదేరాలి అదీ కాక వీసా ప్రాసెసింగ్ పని కూడా ఉంది ఎంత లేదన్నా నలభై ఎనిమిది గంటల్లోపు హైదరాబాద్ వెళ్లటం సాధ్యం కాని పని అదే విషయం నాన్నగి చెప్తే ఏమనుకుంటాడో అని భయము తమ్ముడు శ్రవణ్ ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు వాడికి ఏం తెలియదు ఇలా ఆలోచిస్తుంటే హైదరాబాద్ వెళ్లేందుకు మధు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది దాంతో అందరి బట్టలు సర్దటం మొదలుపెట్టింది మధ్య మధ్యలో తండ్రితో మాట్లాడుతూ మేము హైదరాబాద్ వచ్చేదాకా అమ్మ దహన సంస్కారాలు ఆపమని మాత్రం చెప్పగలిగింది ధన సంస్కారాలు ముగించుకొని పదిహేను రోజుల తర్వాత అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు తమ్ముడిని ప్రైవేట్ హాస్టల్లో చేర్చి నాన్నని కూడా న్యూయార్క్ తీసుకెళ్లారు అందరి పరిస్థితి ఒకేలా ఉండటంతో ఒకరిని మరొకరు చూసుకోవటంతో కొన్ని వారాలు గడిచిపోయాయి కొన్ని తెల్లవారుజామున నాలుగున్నర అయింది టైము వంటగదిలో చప్పుడు వినిపిస్తుంటే సంధ్య వెళ్ళి చూసింది తండ్రి గిన్నెలు సర్దుతూ కనిపించాడు ఏంటి నాన్న ఇక్కడ ఏం చేస్తున్నావో అడిగింది సంధ్య ఏం లేదు తల్లి ఇన్నాళ్ళు చేసిన తప్పు సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు అమ్మ బ్రతికున్నప్పుడు చేయాల్సింది ఎంతో సంతోషించేది అమ్మకు సహాయం చేసుంటే టెన్షన్ పడేది కాదు నువ్వు కొంచెం తోడుగా ఉన్నా అమ్మ ఇవాళ బ్రతికుండేది ఎప్పుడు చూసినా ఫోను పేపరు స్నేహితులతో ముచ్చట్లు గంటల తరబడి నడక అమ్మకి ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందోనని లేని రోగాన్ని నెత్తిన వేసుకుని తప్పించుకునేవాడివి వాకింగు చేసేవాడివి ఉదయం పూట పనుల్లో అయినా ఆమెకు సహాయం చేయలేకపోయావు మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్లే టైంలో కూడా సాయం చేయలేదు అటు తాతయ్యని ఇటు మమ్మల్ని మరోవైపు వంట చేయలేక ఇంటి పనులని బ్యాలెన్స్ చేయలేక అమ్మ చాలా టెన్షన్ పడేది ఆ పనులన్నింటినీ మధ్యలో నువ్వు కాఫీ ఇవ్వు బాక్స్ సర్దావా షూ తుడిచావా అంటూ ప్రశ్నలతో బిక్కిరి బిక్కిరి చేసేవాడివి ఆఖరికి నీ ఐడి కార్డు కనపడకపోయినా ఆ కంగారు అమ్మ మీద రుద్దేవాడివి నిన్ను ఎంత బ్రతిమిలాడినా నీ పనులు నువ్వు చూసుకోలేదు సాయంత్రం మాకు చదువైనా చెప్పేవాడివా అది కూడా అమ్మే చూసుకోవాలి ట్యూషన్కి పంపాలంటే చాలా దూరం తీసుకెళ్ళాలి తీసుకురావాలని మమ్మల్ని ఇంటి దగ్గరే కట్టిపడేశావు అసలు అంత దూరంలో ఇల్లు ఎందుకు కొన్నావు కనీసం మాకు మంచినీళ్ళ బాటిల్ పట్టివ్వలేదు మేము స్కూల్కి వెళ్తుంటే సందు చివరి వరకైనా వచ్చేవాడివి కాదు అన్నీ అమ్మే చేసేది ఉదయం నాలుగింటికి నిద్రలేస్తే నువ్వు ఆఫీస్కి వెళ్లే వరకు బల మనిషిలా పనిచేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండేవాడివి వంటగది వైపు చూసేవాడివే కాదు అమ్మని ఎప్పుడైనా మాత్రలేసుకున్నావా అని కూడా అడగలేదు చివరికి నా పెళ్లి విషయంలో కూడా అన్నీ అమ్మే చూసుకుంది ఎంతో టెన్షన్ పడి మమ్మల్ని తీర్చిదిద్ది చివరికి ఇలా అకాలంగా మరణించింది నువ్వు అరగంట అయినా అమ్మకి సహాయం చేసి ఉంటే అమ్మ బ్రతికుండేది పని మనిషిని లేదా వంట మనిషిని పెట్టుకోలేని స్థితిలో కూడా ఏమీ లేవు నీ చాదస్తం పిచ్చితో అమ్మని ఇబ్బంది పెట్టావు ఇప్పుడు నీ కూతురు కష్టపడుతుందని సహాయం చేసేందుకు ట్రై చేస్తున్నావు నేను చేసుకుంటా నువ్వు వెళ్ళి పడుకో అని సంధ్య ఇన్నాళ్ళుగా మనసులో అదిమి పెట్టుకున్న బాధని తండ్రి ముందు వెళ్ళగక్కి భారంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఎంతో ఎత్తుకు ఎదిగిన కూతుర్ని చూసి మురిసిపోవాలో పోగొట్టుకున్న భార్యను తలుచుకొని బాధపడాలో అర్థం కాక దిగులుగా వెళ్ళి పడుకున్నాడు మోహన్ తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ వినట్లు కూతురిపైన చెయ్యి వేసి పడుకున్నాడు మధు ఎందుకంటే ఇప్పుడు మధు కూడా ఒక భర్తే కదా ఉదయం నాలుగింటికి నిద్రలేస్తే అప్పటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్లే వరకు మన మనిషిలా పనిచేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్లు ఉండేవాడివి వంటగది వైపు చూసేవాడివే కాదు ఎప్పుడైనా మాత్రలు వేసుకున్నావా అని అడిగావా ప్రేమ పంచితే ఏమవుతుంది నాన్న ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం